నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. క్యాన్సర్ ఈ మాట వినగానే చాలా వరకు ఇక అది వచ్చిందంటే అంతే, మనిషికి బ్రతికి బట్ట కట్టడం జరగదని నిర్ధారణ చేసుకుంటారు. అది నిజమేనా? అసలు క్యాన్సర్ని ఎలా గుర్తించాలి? మనిషిలో ప్రతి అవయవానికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారు, అది ఎందువలన? అలా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాధిని ముందుగానే తెలుసుకుంటే నయం చేయగల వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయా? ఇలాంటి సందేహాలు ఏదో ఒక సందర్భంలో మనం వింటూనే ఉంటాం. అదే ఒక ఆంకాలజిస్ట్ని అడిగితే సరైన సమాధానం వస్తుంది కదూ. ఒమేగా హాస్పిటల్ నుంచి డాక్టర్ ఎంజీ నాగకిషోర్, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, మనతో పాటు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, చాలా మందిలో అంటే ఈ మధ్యకాలంలో మారుతున్నటువంటి జీవన విధానం వల్ల ఈ క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య, అంటే ఇంతకుముందు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇట్లాంటి సమస్యలు కనిపించేవి, సో ప్రస్తుతం చిన్నపిల్లల్లో కూడా ఇట్లాంటి సమస్యలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చెప్తారు మీరు క్యాన్సర్కి సంబంధించి? క్యాన్సర్కి సంబంధించి అంటే అండి, మనకి లైఫ్ స్పాన్ అనేది పెరుగుతూ ఉంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరుగుతూ ఉంది. దానివల్ల ఒక ఏజ్ వచ్చిన తర్వాత గుండె జబ్బులు, షుగరు, బీపీ లాగా క్యాన్సర్ కూడా వస్తూ ఉన్నది. అయితే ఈ మధ్యకాలంలో ఒక కొత్త ట్రెండ్ ఏంటంటే, అందరూ అనుకుంటున్నది చిన్నపిల్లల్లో ఎక్కువగా క్యాన్సర్ వస్తుందని ఒక అపోహ ఉంది. యాక్చువల్గా చిన్నపిల్లల్లో క్యాన్సర్ ఎక్కువ రావట్లేదండి, అది ఆ ఏజ్ గ్రూప్ ఆఫ్ ది పీపుల్ ఆర్ మోర్, దట్స్ వై వాళ్ళకి ఆ ఇన్సిడెన్స్ ఉన్నది, అందువలన అది మనకి ఎక్కువగా కనిపిస్తుంది, అందువలనే వస్తుంది. అంతేగాని చిన్నపిల్లల్లో ఎక్కువగా ఈ మధ్యకాలంలో రావట్లేదు. యాజ్ యూజువల్ ఒక వయసు వచ్చిన వాళ్ళకే ఎక్కువగా, అంటే ఒక 45 to 50 ఇయర్స్ దాటిన వాళ్ళకే క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. ఓకే డాక్టర్ గారు, ఎట్లా గుర్తించాలి అంటే క్యాన్సర్ సమస్యను గుర్తించే విధానం? అంటే మొదటి స్టేజ్లో గుర్తిస్తే ఇది త్వరగా నయమవుతుంది అని కూడా చెప్తా ఉంటారు, సో అంత టైం ఉంటుందంటారా? ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తున్నారా ప్రజలు? అవును. ఏం జరుగుతుంది సార్ మొదటి స్టేజ్లో? సాధారణంగా ఏంటంటే అండి, క్యాన్సర్కి ఏంటంటే ఎంత తొలి దశల్లో కనుక్కుంటే అంత సక్సెస్ రేట్స్ ట్రీట్మెంట్ ద్వారా ఇవ్వగలుగుతాం. సో మన ఐడియా ఏంటంటే బాగా తొలిగా కనుక్కోవటం అనమాట. ఈ తొలిగా కనుక్కోవాలి అంటే ఆ సింప్టమ్స్ అనేది కరెక్ట్గా ఈ క్యాన్సర్కి ఇది అని అట్లా చెప్పం. మామూలుగా అందరికీ కొన్ని రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందులు ఎక్కువ కాలం ఉన్నట్టయితే ఆ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదన్నా క్యాన్సర్ లక్షణాలు, ఓ క్యాన్సర్ ఉన్నదా లేదా అని చెప్పి నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి. సో ఉదాహరణకి వాయిస్ చేంజ్ అనుకుందాం. వాయిస్ చేంజ్ అనేది రకరకాల కారణాల మూలాన వస్తూ ఉంటుంది అనమాట. ఇలా ఇన్ఫెక్షన్ మూలాన వస్తుంది, సోర్ థ్రోట్ మూలాన వస్తుంది, బట్ అది కంటిన్యూస్గా మోర్ దాన్ 1 మంత్ కనుక అలా ఉన్నట్టయితే ప్రాబబ్లీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే కావచ్చు కాకపోవచ్చు, అది మనం టెస్ట్ చేసుకొని అది క్యాన్సరా కాదా అనేది చూసుకోవాలి. అట్లాగే డాక్టర్ గారు, ఈ క్యాన్సర్కి సంబంధించి ఎక్కువగా ఇబ్బంది పడేది మహిళలే. వాళ్ళకు చాలా రకాలైనటువంటి క్యాన్సర్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి, సో వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందు నుంచి? మహిళల్లో ఎక్కువగా క్యాన్సర్ అనేది 50% ఆఫ్ ది క్యాన్సర్స్ అండి రొమ్ము క్యాన్సరు, సర్వీక్స్ క్యాన్సర్ అండి. మిగతా క్యాన్సర్లలో అంటే ముఖ్యంగా మనం 5 రకాల క్యాన్సర్స్ మహిళల్లో ఎక్కువగా చూస్తుంది. సర్వీక్స్, బ్రెస్ట్ క్యాన్సరే కాకుండా నోటి క్యాన్సరు, ఊపిరితిత్తుల క్యాన్సరు, జీర్ణాశయ క్యాన్సర్లు మహిళల్లో ఎక్కువగా వస్తున్నాయని తెలిసిందండి. వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అప్రాక్సిమేట్లీ 50% ఆఫ్ ది క్యాన్సర్ రొమ్ము క్యాన్సరు, సర్వీక్స్ క్యాన్సర్ వస్తున్నాయి. కాబట్టి వాటి లక్షణాలు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సర్వీక్స్ క్యాన్సర్ ఏంటంటే బ్లీడింగ్ బాగా ఎక్కువ అవటం, నెలసరి అప్పుడు బ్లీడింగ్ బాగా అవటం, నెలసరి మధ్యలో బ్లీడింగ్ అవటం, తర్వాత వైట్ డిశ్చార్జ్ అవటం, భార్యాభర్త కలిసినప్పుడు బ్లీడింగ్ అవటం, అట్లానే కొంతమందికి మెన్సెస్ ఆగిపోయిన తర్వాత కూడా బ్లీడింగ్ అవటం, ఇవన్నీ గర్భసంచి క్యాన్సర్ లక్షణాలు. అది కొంతమందికి ఏంటంటే కడుపులో నొప్పిలాగా ఉండటం, నడుము నొప్పిలాగా ఉండటం, ఇలాతే ఇంకొంత కొంతమందికి అంటే యూరిన్లో ప్రాబ్లం రావటం, మాటమాటికి యూరిన్కి వెళ్లాల్సి రావటం, ఇవన్నీ గర్భసంచి క్యాన్సర్ లక్షణాలు అండి. ఇంకా రొమ్ము క్యాన్సర్ లక్షణాలను మనం చూసుకున్నట్టయితే సాధారణంగా దీన్ని రెండుగా డివైడ్ చేస్తూ ఉండండి. ఒకటి ఏంటంటే రొమ్ములో వచ్చిన మార్పులు, రొమ్ములో గడ్డలు చాలామందికి వస్తుంటాయి. అయితే ఈ గడ్డలు ఒక వయసు వచ్చిన తర్వాత వచ్చి ఆ గడ్డ కదలకుండా నొప్పిలేని గడ్డ అంటామండి. కన్సిస్టెంట్గా మెన్సెస్ మధ్యలో కూడా ఉండే ఆ గడ్డ పెరుగుతూ ఉన్నట్టయితే, దాంట్లో కొన్ని మార్పులు వచ్చినట్టయితే, మార్పులు ఇన్ ద సెన్స్ సైజు పెరగటం, ఆ చర్మం మీద కొన్ని మార్పులు డింపుల్ లాగా పడటం, లోపల మొబైల్ లేకుండా ఉండటం, ఇవన్నీ కూడా రొమ్ము క్యాన్సర్ లక్షణాలండి. దాంతోపాటు కొంతమందికి నిప్పుల ద్వారా నిప్పులు డిశ్చార్జ్ అంటామండి, నీరులాగా కాకుండా రక్తంలాగా కారటం కూడా క్యాన్సర్కి కావచ్చని ఒక సూచన అండి.
తర్వాత డాక్టర్ గారు మగవాళ్ళకి ఎట్లా ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే జనరల్గా ఈ టుబాకో నమలడం వల్ల, చీవ్ చేయడం వల్ల దీంట్లో కూడా క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. అది కాకుండా జనరల్గా మాకు ఎట్లాంటి హ్యాబిట్స్ లేవు, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, అయినా కానీ క్యాన్సర్తో సఫర్ అవుతున్నామని చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఎట్లాంటి క్యాన్సర్స్ ఉంటాయంటారు? అంటే ఇప్పుడు పొగాకు మూల వాళ్ళకి ఎక్కువగా నోటి క్యాన్సరు, గొంతు క్యాన్సరు, ఈసోఫేగస్, జీర్ణాశయం క్యాన్సర్లు, లేదంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లు ఎక్కువగా ఉంటాయండి. వీటికి ఏంటంటే నోట్లో పుండ్లు రావటం, ఇట్లా మింగటం, కష్టం రావటం, దగ్గు రావటం ఇవన్నీ ఉంటాయండి. అయితే కొంతమంది ఏంటంటే క్యాన్సర్లు ఈ టొబాకో అలవాటు లేని వాళ్ళకు కూడా వస్తుంటాయి. ఉదాహరణకి తీసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్కి టొబాకో అవసరం లేదండి. యూరిన్ ఎక్కువసార్లు పోవటం, ఒంటెల్లో రక్తం పట్టడం ఇలాంటివి కావచ్చు. లేదంటే ఒకసారి కింద పెల్విక్ పార్ట్లో కింద పొట్టలో నొప్పిలాగా రావటం, ఇవన్నీ కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలండి. ఒక్కోసారి ఏంటంటే బాడీ అంతా పెయిన్ ఉండటం, యూరిన్ ప్రాబ్లమ్స్తో ఉన్నప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా ఉందని కూడా మనం అనుకోవచ్చండి. ఇంకా మిగతా క్యాన్సర్లు చూసుకుంటే అది సాధారణంగా ఏంటంటే మగవాళ్ళలో పెద్దపేగ క్యాన్సర్లు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయండి. దీనికి పొగాకి సంబంధం లేదు. ఈ పెద్దపేగ క్యాన్సర్ లక్షణాలు అంటే విరోచనంలో రక్తం పట్టడం, బంక పట్టడం, లేకపోతే కొన్ని రోజులు విరోచనాలు అయ్యి కొన్ని రోజులు విరోచనాలు కాకపోవటం, ఇవన్నీ పెద్దపేగ క్యాన్సర్ లక్షణాలండి. వీళ్ళకి ఏంటంటే కొంతమందికి టెనిస్మస్ అంటాం. టెనిస్మస్ అంటే విరోచనం అయ్యి బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ వచ్చినట్టు ఉండటం, ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటాం అన్నమాట. ఇవన్నీ పెద్దపేగ క్యాన్సర్ లక్షణాలండి. ఇవన్నీ మామూలుగా అయితే కొన్ని రోజులు ఉంటే ఏమవుదండి, ఎక్కువ రోజులు కనుక ఇవన్నీ ఉన్నట్టయితే మనం డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది క్యాన్సరా కాదా అని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుందండి. డాక్టర్ గారు, ఒకవేళ అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్ లాంటి లక్షణాలు కావచ్చు, క్యాన్సర్ కానీ ఉన్నట్టు అవుతే ఏంటి, అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నట్లు అవుతే మిగతా వాళ్ళకి అంటే వాళ్ళ పిల్లలకు కానివ్వండి అట్లా వచ్చే అవకాశం ఉందంటారా? ఆ విధంగా కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. అవునండి. ఎట్లాంటి క్యాన్సర్ వస్తుంది వాళ్ళకి? జనరల్గా ఏంటంటే జెనెటిక్ రిస్క్ అంటామండి. జెనెటిక్ రిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఫ్యామిలీలో క్యాన్సర్ వస్తుందా లేదా అని తెలుసుకోవాలంటే 2 ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం. ఒకే రకమైన క్యాన్సరు ఇద్దరు నుంచి ముగ్గురికి రావాలనండి. అలా ఉన్నట్టయితేనే జెనెటిక్ రిస్క్ ఉన్నట్టు అనమాట. లేదంటే అది జెనెటిక్ రిస్క్ కాదు. అది కూడా కొన్ని రకాల క్యాన్సర్లకి ఈ జెనెటిక్ రిస్క్ ఉంది. ఉదాహరణకి పెద్దపేగు క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సరు, అండాశయం క్యాన్సరు, కొన్ని రకాల ప్రోస్టేటు, కొన్ని రకాల లుకీమియాసు, వీటికి జెనెటిక్ రిస్క్ ఉందని పరిశోధనలో తెలిసిందండి. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఫ్యామిలీలో చాలామందికి క్యాన్సరు వస్తూ ఉంటుంది, రకరకాల క్యాన్సర్లు. వీళ్ళన్నిటికీ ఇది జెనెటిక్ రిస్క్ కాదండి, వాళ్ళు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాం అన్నమాట. వీళ్ళు తీసుకునే ఆహారంలో కానీ, వీళ్ళందరూ కూడా తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు రావటం మూలాన కానీ, వీళ్ళ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటల్ లేకపోతే స్మోకింగ్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవటం మూలాన కానీ, వీళ్ళు కొంతమందిలో కొన్ని ఫ్యామిలీస్లో కొంచెం ఇన్సిడెంట్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. డాక్టర్ గారు, ఒకవేళ ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి ప్లేస్లో ఏదైనా అమ్మాయికి క్యాన్సర్ లాంటిది ఉంటే కనుక పుట్టబోయే బిడ్డపైన ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఎందుకంటే చాలామంది కూడా భయపడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏదైనా చిన్న క్యాన్సర్ లక్షణాలు ఏదైనా ఆ అమ్మాయికి ఉన్నట్లయితే పాప పైన ఉంటుందా? ఉండదండి. అది వంశపారంపరంగా వచ్చే జెనెటిక్ రిస్క్ ఉన్న క్యాన్సర్లకే ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వస్తే పుట్టే పిల్లలకు ఉండదు. ఉదాహరణకి చూసుకుంటే జెర్మ్ సెల్ ట్యూమర్స్ అని చిన్న వయసులో కొన్ని రకాల క్యాన్సర్లు ఉంటాయి. ఓకే. అరౌండ్ ది ఏజ్ ఆఫ్ 14, 15, 16 ఇయర్స్ వీళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వటం మూలాన క్యాన్సర్ పూర్తిగా నయమవుతుంది. ఆ నయమైన తర్వాత వీళ్ళకి పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి డెఫినెట్గా 100% రిస్క్ అనేది ఉండదండి. డాక్టర్ గారు, అట్లాగే కొన్ని ప్రదేశాల్లో మనకు దెబ్బకు తగినప్పుడు కావచ్చు, తర్వాత నోటిలో కూడా పన్ను దగ్గర ఏదైనా ఇన్ఫెక్షన్ లాగుండి దాన్ని అట్లాగే వదిలేస్తే దీర్ఘకాలికంగా ఆ సమస్య అట్లాగే ఉంటే అది క్యాన్సర్గా మారే అవకాశాలు ఉన్నాయంటారు? క్రానిక్ ఇరిటేషన్ అంటామండి. ఎనీ ప్లేస్ క్రానిక్ ఇరిటేషన్. ఉదాహరణకి చూసుకుంటే ఒక పన్ను నేలకు గుచ్చుకుంటుంది అనుకోండి, అది మనం దాన్ని కేర్ చేసుకోకుండా ఉంటే ఆ క్రానిక్, ఆ పుండు అట్లానే గుచ్చుకొని ఆ పుండు అనేది క్యాన్సర్గా మారటానికి అవకాశం ఉంటుంది. అది క్రానిక్ ఇరిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లానే పరిశోధనలో తెలిసిన, సపోజ్ బ్లాడర్లో స్టోన్ ఉందనుకోండి, యూరినరీ బ్లాడర్లో, కంటిన్యూస్గా దాన్ని వదిలిపెట్టేస్తే ఆ లైనింగ్ అనేది మార్పులు వచ్చి క్యాన్సర్గా మారటానికి అవకాశం ఉందని పరిశోధనలో తెలిసిందండి. ఓకే. అట్లాగే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఈ క్యాన్సర్కి సంబంధించి అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లాంటివి తీసుకోవద్దు, ఏం తీసుకుంటే బాగుంటుంది, ఏం చెప్తారు దానికి సంబంధించి? ఫుడ్ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫుడ్ హ్యాబిట్స్లో మనం
గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి. సపోజ్ క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యారెట్లు, టమాటో మనకి అందుబాటులో, ప్లస్ ఆకుకూరలు, ముఖ్యంగా ఆకుకూరలు, కలర్ఫుల్ ఫ్రూట్స్ అన్నమాట. ఫ్రూట్స్ కలర్ఫుల్గా ఉంటే వాటిలో ఫైటో కెమికల్స్ అని క్యాన్సర్ ఫైటింగ్ కెమికల్స్ ఉంటాయన్నమాట. ఆ ఫుడ్ తీసుకున్న వాళ్ళలో క్యాన్సర్ రాకుండా, క్యాన్సర్ వచ్చే చర్యలు బాడీలో ఉన్నా కూడా దాన్ని ఫైట్ చేసి క్యాన్సర్ రాకుండా కాపాడుతుందండి. ఇదే కాకుండా ఇంకా అదర్ ఫుడ్, లో ఫ్యాట్ డైట్ తీసుకోవాలండి. అట్లానే ఫిష్ బాగా, ఫిష్ ఒకటి, ఎగ్స్ ఒకటి, వీటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అట్లానే ఫ్రెష్ ఫ్రూట్స్ ఒకటి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. అట్లాగే డాక్టర్ గారు, క్యాన్సర్ వచ్చిన వ్యక్తికి నోటికి సంబంధించి కావచ్చు, మిగతా ప్రదేశానికి, సో నోటికి సంబంధించి క్యాన్సర్ వస్తే ఈ బోన్ కానీ ఏదైనా తీసేసిన తర్వాత ఆ ప్లేస్లో మొత్తం రేడియేషన్ ద్వారా దాన్ని అంతా తీసేసి ఆ తర్వాత ఇవన్నీ ప్రాసెస్ జరిగిన తర్వాత వాళ్ళు క్యూర్ అయింది అనుకున్న తర్వాత ఇంకా కొద్ది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ప్రదేశంలో కానివ్వండి, ఇతరత్ర ప్రదేశంలో, బాడీలో ఎక్కడైనా వచ్చే అవకాశం ఉందంటారు? ఉంటుందండి. దీన్ని ఏమంటామంటే, మామూలుగా అయితే ఒక నోటి, గొంతు క్యాన్సర్లలో ఏంటంటే ఈ టొబాకో వాడటం మూలాన ఆ లైనింగ్ అంతా పాడైపోతుంది. సపోజ్ దవడకి వచ్చిందనుకోండి క్యాన్సరు, ఆ దవడ తీసేస్తాం, దాని ట్రీట్మెంట్ తీసుకోవటం మానిపోతుంది. కానీ ఆ లోపల లైనింగ్, నోట్లో కానీ గొంతులో కానీ ఇవన్నీ లైనింగ్ అంతా కూడా ఆ వాటికి సెకండ్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఆపరేషన్ చేసి తీసేసే టైంలోనే ఇంకొంచెం ఎక్కువగా తీసుకుంటారా? వేరే ప్లేస్ అండి. లైనింగ్ అనేది ఇప్పుడు సపోజ్ కుడివైపు తీసామనుకోండి, ఎడమవైపు కూడా రావచ్చు, గొంతులో రావచ్చు, పై అంగిళ్ళలో రావచ్చు, పెదం మీద రావచ్చు. ఓకే, లైనింగ్ అనేది ఎక్కడైనా ఉంటుంది. ఆ రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది సెకండ్ క్యాన్సర్స్ అని, బికాస్ దట్ లైనింగ్ వాజ్ డ్యామేజ్డ్ బై ది టొబాకో ఆర్ ఆల్కహాల్. ఓకే, అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ముందు? దానికి ఆ హ్యాబిట్ ఏదైతే ఉందో, ఆ పొగాకు హ్యాబిట్ కానీ అది ఇమ్మీడియట్గా స్టాప్ చేయాలి. వాళ్ళు అలాగే ఆల్కహాల్ కానీ ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా స్టాప్ చేయాలి. నెంబర్ టూ ఏంటంటే గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ అని నేను చెప్పినట్టు ఆకుకూరలు, ఫ్రూట్స్, లో ఫ్యాట్ డైట్స్, ఫిష్, ఇవన్నీ కూడా వెరీ గుడ్ ఫుడ్స్ అండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. థర్డ్ థింగ్ ఏంటంటే, మనం ఆ ఏరియాలో ఏమాత్రం కొంచెం మార్పులు, తెల్ల పొడలాగా వచ్చినా, చిన్న పుండు వచ్చినా, ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే అది క్యాన్సరా కాదో చూసుకొని, సపోజ్ అది ఏదైనా చిన్న తేడా అవుతే ఇమ్మీడియట్గా దాన్ని ట్రీట్మెంట్ ఇచ్చేసి దాన్ని మళ్ళీ పెద్దది కాకుండా చేసే అవకాశం ఉంటుంది. తర్వాత డాక్టర్ గారు, ఇప్పుడు చాలా అధునాతనమైనటువంటి ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, విదేశాలకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఎందుకు ఇప్పుడు థర్డ్ ఫోర్త్ స్టేజ్లోనే ఎందుకు రావడం జరుగుతోంది? అవగాహన లేకనా? అసలు ఏం జరుగుతుంది? ఎక్కువ అండి అవగాహన లేకుండా మనం డైలీ చేసే ప్రక్రియలో చిన్న చిన్న ఇబ్బందులని కంటిన్యూస్గా ఉన్న పర్వాలేదులే అని నెగ్లెక్ట్ చేయడం మూలాన చాలామందికి ఏంటంటే థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ వచ్చేదాకా తెలుసుకోలేకపోతున్నామండి. ఆధునాతిక ప్రక్రియలు ఎన్ని వచ్చినా కూడా ఫస్ట్ స్టేజ్లో తగ్గినట్టు థర్డ్ స్టేజ్లో, ఫోర్త్ స్టేజ్లో తగ్గదండి. సో మనకేంటంటే, మనం వాట్ అవర్ ప్లాన్ ఇస్ టు డిటెక్ట్ ఈ క్యాన్సర్ వెరీ ఎర్లీ. ఆ ఎర్లీకి ఏంటంటే, మీకు ఇంతకుముందు చెప్పినట్టు సిమ్టమ్స్, ఆ ఏదైనా ఇబ్బంది కనుక కంటిన్యూస్గా ఉన్నట్టయితే ఆ ఇబ్బంది ఎందుకు తగ్గట్లేదు అని చెప్పి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ టెస్టులు చేయించుకొని క్యాన్సరా కాదా అనేది నిర్ధారణ చేయించుకోవాల్సి వస్తుంది. రైట్ అండి, మీతో మాట్లాడడానికి మధుమోహన్ గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు సార్, ఫోన్ లైన్లో. మధుమోహన్ గారు నమస్తే సార్. మాట్లాడండి, డాక్టర్ నాగకిషోర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో అడగండి. నమస్తే అండి. గారికి 3 నెలల క్రితం రొమ్ము పాదంలో చిన్న గడ్డ ఏర్పడింది సార్. ఓకే, దాన్ని ఒక చిన్న లోకల్ సర్జరీ దగ్గర సర్జరీ చేయించాం. చేయించిన తర్వాత దాన్ని ప్యాథాలజీకి పంపితే అందులో బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పేసి మనకి ఇన్ఫిల్ట్రేటింగ్ డెక్టిసిల్ కార్సినోమా అని నిర్ధారణ జరిగింది సార్. ఓకేనండి. దాని తర్వాత వెంటనే మేము ఇండో అమెరికన్ బసోతార క్యాన్సర్ హాస్పిటల్ వారు అప్రోచ్ అయ్యాం సార్. అంతకంటే ముందే బ్రెస్ట్ స్కాన్ కూడా చేయించాం సార్, అయినప్పటికీ అది అక్కడి నుంచి ఎక్కడ కూడా పాకలేదని చెప్పినారు. దాన్ని సర్జరీ చేసి ఆ పాక మొత్తాన్ని కన్సర్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది చెప్పినారు సార్ వాళ్ళు. ఓకే, మా సమస్య ఏంటంటే సార్, ఒకసారి చేసిన తర్వాత అది సర్జరీ కూడా అయిపోయింది సార్, బట్ మళ్ళీ మాకు ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా, లేకపోతే రాకుండా ఉండడానికి మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా మేము ముందుకు పోవాలనే దానికోసం మీతో మాట్లాడడానికి మేము లైన్లో వచ్చాం సార్. నైస్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏంటంటే, సర్జరీ అనేది చాలా ఎర్లీ స్టేజ్లో కనుక రొమ్ము క్యాన్సర్ కనుక ఉన్నట్టయితే ఫస్ట్ ట్రీట్మెంట్ సర్జరీ అండి. సర్జరీ అయిపోయిన తర్వాత కంటికి కనిపించిన కణాలు బాడీలో ఎక్కడున్నా, అది బ్లడ్లో కానీ లోకల్ ఏరియాలో కానీ ఉన్నా, దాన్ని కంట్రోల్ చేయడానికోసం కీమోథెరపీ, రేడియోథెరపీ వాడతారండి.
ఈ కీమోథెరపీ ఏంటంటే రక్తంలో ఉన్న ఈ క్యాన్సర్ మైక్రో మెటాస్టేసిస్ అంటాం అన్నమాట. ఈ మైక్రో మెటాస్టేసిస్ని అటాక్ చేయడానికి ఈ కీమోథెరపీ అనేది హెల్ప్ఫుల్ చేస్తుందండి. అట్లానే లోకల్ రికరెన్స్ అంటే ఆ ఏరియాలో ఒక సైజు దాటితే మళ్ళీ దాన్ని బట్టి ఇండికేషన్స్ ఉంటాయండి. అప్పుడు అవసరమైతే రేడియోథెరపీ కూడా ఇస్తారండి. దీనివల్ల తొలి దశల్లో ఉండే వాళ్ళకి అప్రాక్సిమేట్లీ 80-90% పీపుల్కి పూర్తిగా క్యాన్సర్ నయం అవడానికి అవకాశం ఉందండి. రైట్ డాక్టర్ గారు, అట్లాగే మీరు అన్నట్టుగా ఈ కీమోథెరపీ రేడియోథెరపీ వీటి గురించి కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. సో కీమో కానీ రేడియో కానీ చేసినప్పుడు వెంట్రుకలు ఊడిపోవడం కానివచ్చు, తర్వాత చాలా సమస్యలు ఉంటాయి. కొద్ది గంటల పాటు కొద్ది రోజుల పాటు కూడా ఈ థెరపీ చేసిన తర్వాత వాళ్ళు కొంచెం వీక్ అయిపోతుంటారని కూడా ఉంటుంది. సో ఈ రెండు అవసరం ఉంటారా కంపల్సరీ? ఇది కంపల్సరీగా కొన్ని కొన్ని క్యాన్సర్లకి అవసరం అండి. ఈ ఎందుకంటే కీమోథెరపీ అనేది కంటికి కనిపించిన కణాలు ఏమన్నా ఉంటే అవసరం అండి. దీనికి ఉంటాయి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంతమంది జుట్టు ఊడిపోవటం, కొంతమందికి నీరసం రావటం, అట్లా వికారంగా ఉండటం ఉంటాయి. బట్ దీస్ ఆర్ టెంపరీ ఫినామినా. ఆ 3-4 డేస్ లేదా 5 డేస్ కనుక మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఎక్కువ వాటర్ ఇచ్చి అది మన స్పైసీ ఫుడ్ లేకుండా చూసుకొని సాఫ్ట్ డైట్ ఇచ్చి వాళ్ళని కొంచెం ప్రోత్సహించి బాగా ఆహారం తీసుకునేటట్టు, అట్లాగే డాక్టర్స్ ఇచ్చినటువంటి వాంతులకి వాటికి ఇచ్చిన మెడిసిన్స్ తీసుకుంటే మెజారిటీ 99% ఆఫ్ ది పీపుల్కి ఇబ్బంది ఏమి ఉండదండి. అయితే జుట్టు ఊడటం అనేది టెంపరీ ఫినామినా. కీమోథెరపీ మెడిసిన్ పనిచేసిన అంతకాలం జుట్టు ఊడుతుంది. ఆ మెడిసిన్ పవర్ అయిపోగానే, ఆ 6 సైకిల్స్ అన్నీ అయిపోగానే జుట్టు మళ్ళీ మామూలుగా వస్తుందండి. తర్వాత ఎంతకాలం డాక్టర్ గారు ఆ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది? సో ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో వచ్చారు, సో ట్రీట్మెంట్ జరిగిపోయింది, క్యూర్ అయిపోయింది, సో మెడిసిన్స్ ఏ విధంగా ఉంటుంది? జనరల్గా ఏంటంటే దీంట్లో 2 రకాలుగా ఉంటాయండి. కొన్నిసార్లు పేషెంట్కి సుమారు ఉదాహరణకి రొమ్ము క్యాన్సర్ ఉందనుకోండి, కీమోథెరపీ ఇచ్చారు, రేడియోథెరపీ ఇచ్చారు, కొంతమందికి ERPR అని టెస్ట్ చేస్తారండి. ఈ ERPR అనేది ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్ట్రోజన్ రిసెప్టార్స్ అని అంటారండి. ఇవి కనుక పాజిటివ్గా ఉంటే హార్మోనల్ ట్రీట్మెంట్, యాంటీ హార్మోనల్ ట్రీట్మెంట్, టమాక్సిపిన్ ట్యాబ్లెట్లు కానీ అవన్నీ కూడా సుమారు 5 సంవత్సరాలు తీసుకోవాలి. ఓకే, అయితే మిగతా క్యాన్సర్స్కి అలా ఉండదండి. ఒకసారి క్యాన్సర్కి మనం ట్రీట్మెంట్ అయ్యి పూర్తిగా తగ్గిన తర్వాత మనం జస్ట్ ఒక బీ కాంప్లెక్స్ కానీ అట్లా ఇవ్వటమే కానీ దీనికి స్పెసిఫిక్ మెడిసిన్స్ అంటూ ఇంకేం ఉండవండి. ఏదైనా మళ్ళీ వచ్చినట్టయితే దానికి ట్రీట్మెంట్తో బాగా తొలిగా కనుక్కొని అలా రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్ళి 1-3 మంత్స్ లేకపోతే 1-6 మంత్స్, ఒక డాక్టర్ గారు చెప్పినట్టుగా జనరల్గా ఏంటంటే ఫస్ట్ 2-3 ఇయర్స్ 1-3 మంత్స్ రమ్మంటారండి, తర్వాత 6 మంత్స్, తర్వాత ఇయర్లీ. ఆ వచ్చినప్పుడు వాళ్ళు టెస్టులు చేసుకొని ఏమాత్రం ఏదన్నా తేడా ఉంటే ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చి పూర్తిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. రైట్, రాజలక్ష్మి గారు లైన్లో ఉన్నారు సార్ మీతో మాట్లాడడానికి. రాజలక్ష్మి గారు నమస్తే అండి. సార్ నాకు గుండె దగ్గర గడ్డ వచ్చిందండి. గొంతు దగ్గర అమ్మా? గుండె దగ్గర. ఓకే, వస్తే అది లింక్స్ లో సర్జరీ చేశారండి. గడ్డ తీసేసి ఎదురు అంతా బోన్స్ అన్ని తీసేశారండి. ఓకే, బోన్స్ తీసేసిన తర్వాత ఏం చేశారంటే ప్లాస్టిక్ నెట్ అనేది పెట్టేశారు. ఓకే, నెట్ పెట్టేసినాక ఇంకా మనకి బోన్స్ నే బిగించేశారు. తర్వాత 2 మంత్స్ మళ్ళీ వచ్చింది, మళ్ళీ వచ్చింది అన్నారండి. 2.2 వచ్చింది, తర్వాత మళ్ళీ 12.5 అయింది అన్నారండి. ఓకే, కానీ ట్రీట్మెంట్ అనేది ఏమి లేదు, మేము చేయగలిగింది ఏమి లేదని చెప్తున్నారు సార్. మీ మాట నాకు కొంచెం ఆశ కలిగిందండి. అంటే అమ్మా మీకు ఫస్ట్ లోనే గుండె దగ్గర వచ్చిన క్యాన్సర్కి ఆ రిబ్ కేజీ ఇవన్నీ తీసేసి మెష్ వేశారంటేనే బాగా కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసినట్టు లెక్క అనమాట. సపోజ్ ఆ క్యాన్సర్కి సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళా వచ్చింది అంటే వీ హ్యావ్ టు అదర్ ఆప్షన్స్ మనం చూసుకోవాలమ్మా. ఏ రకం క్యాన్సరో చూసుకొని ఆ క్యాన్సర్కి అవసరమైతే కీమోథెరపీ లేదా ఇమ్యునోథెరపీ ఇవన్నీ రేడియోథెరపీ ఇచ్చారా లేదా తెలియదు, అవసరమైతే రేడియోథెరపీ ఇవన్నీ తీసుకోవడం ద్వారా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచవచ్చు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది సర్వైవల్ అనేది పెంచవచ్చు అమ్మా. డెఫినెట్గా దాని గురించి మనం ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని వస్తే చూసి మనం సజెషన్ ఇవ్వగలుగుతాం. డాక్టర్ గారు మీరు అంటున్నట్టుగా అంటే ఎన్ని అధునాతన పరికరాలు వచ్చినప్పటికీ కూడా ఈ మామూలుగా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు ముందుగానే ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే ఈ ప్రాణానికి ఎట్లాంటి ప్రమాదం ఉండదు కదా. సో అది ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఈ గుర్తించలేనటువంటి క్యాన్సర్స్ ఏముంటాయి, అంటే స్టమక్లో వచ్చేటివి తెలియనటువంటి క్యాన్సర్స్ ఏ విధంగా ఉంటుంది? జనరల్గా ఏంటంటే క్యాన్సర్లో గుర్తించకపోవటం అనేది కొన్ని రకాల క్యాన్సర్కి గుర్తించడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఓకే, సో ఉదాహరణకి లివర్లో వచ్చిన క్యాన్సర్లు, ప్రోస్టేట్లో వచ్చిన క్యాన్సర్లు,
అది బయటికి కనిపించు అనమాట, గడ్డలా కనిపిస్తుంది. సపోజ్ రొమ్ములో గడ్డ కానీ, బాడీ మీద గడ్డలు కానీ, లేకపోతే చర్మంలో మార్పు కానీ వస్తే కంటికి కనిపించేది. అయితే శరీరం లోపల వచ్చినది, ఊపిరితిత్తుల్లో వచ్చినవి కొంచెం కనుక్కోవటం కష్టం. ఏ స్టేజ్లో తెలుస్తుంది డాక్టర్ గారు? జనరల్గా ఏంటంటే అలాంటి వాళ్ళకి, మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లోనే. అది ఇబ్బంది పెట్టేదాకా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏదో వేగ్గా ఇబ్బంది ఉంటుందండి, ఆకలి తగ్గటం, బాడీ వెయిట్ లాస్ అవ్వటం, ఇలా కొన్ని వేగ్ తీసుకోవడం ఇబ్బంది ఉంటుంది, దగ్గు రావటం, కంటిన్యూస్గా మంత్ మోర్ దాన్ 1 మంత్ నాగింగ్ కాఫ్ అంటాం, ఇవన్నీ ఉంటే ఇవన్నీ క్యాన్సర్ లక్షణాలు అని. అందుకనే అంటారనమాట, వెయిట్ లాస్గా ఎక్కువగా ఉన్నట్టయితే ప్యాంక్రియాస్ క్యాన్సర్ కానీ, ఇవన్నీ లివర్ క్యాన్సర్ కానీ, లేకపోతే డిస్పెప్సియా ఉన్నట్టయితే ఇవన్నీ చెక్ చేసుకోవాలి అని చెప్తారనమాట. సడన్ వెయిట్ లాస్ ఎక్కువగా ఉన్నట్టయితే క్యాన్సరా కాదని ఒకసారి ఒక చిన్న డౌట్ వస్తుంది. ఇంకా అదర్ ఫ్యాక్టర్స్, షుగర్ కానీ ఇవన్నీ లేనప్పుడు మనం ఒక చిన్న డౌట్తో దానికి కావాల్సిన టెస్టులు చేసుకోవాలి. రైట్, మీతో మాట్లాడడానికి కలర్ లైన్లో ఉన్నారు సార్ సుందరి గారు. సుందరి గారు, డాక్టర్ నాగకిషోర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో అడగండి. చెప్పమ్మా. అదే నాకు బ్రెస్ట్ లో చిన్న 1 సెంటీమీటర్ గడ్డ వచ్చిందండి, దాన్ని ఆపరేషన్ నాకు బ్రెస్ట్ లో 1 సెంటీమీటర్ గడ్డ వచ్చిందండి, అది ఒమేగా హాస్పిటల్ ఆపరేషన్ తీసేసి క్యాన్సర్ కదా నిర్ధారించారండి. అది ఏంటి మంచి గడ్డ అని చెప్పారండి, మళ్ళీ 3 మంత్స్ రమ్మన్నారండి, ఇది మళ్ళీ తిరిగి వస్తుందండి, నేను క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయండి, లేకపోతే ఉండవండి అందుకని అడుగుదామనండి. అంటే 3 నెలలకొకసారి మీ వయసు ఎంతమ్మా? సాధారణంగా అంటే అమ్మా, ఒక వయసు దాటిన తర్వాత రొమ్ములో గడ్డలు కానీ ఏమన్నా ఉంటే మనం అది క్యాన్సరా కాదా అనేది నిర్ధారణ చేసుకోవాల్సి వస్తుంది. ఆ క్యాన్సర్ కాదంటే చాలా సంతోషం. ఆ గడ్డ తీసిన తర్వాత కూడా ఆ గడ్డలో కొన్ని లక్షణాలు ఉంటాయమ్మా, ఆ ఏటిపికల్ డక్టల్ హైపర్ప్లేషియా అని, ఇలా కొన్ని ప్రీమాలిగ్నెంట్ కండిషన్స్ అనమాట. అది కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి కొంతకాలం పాటు 3 నెలలకి అట్లా వచ్చి చెకప్ చేయించుకుంటామని అంటుంటాం అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా ఏమన్నా వచ్చే అవకాశాలను ఇమీడియట్గా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పి రెగ్యులర్గా చెకప్కి రమ్మంటాం డాక్టర్ గారు. అట్లాగే ప్రివెన్షన్స్ అంటే ముందు జాగ్రత్త చర్యలు ఏ విధంగా ఉంటుంది, మనం ఎట్లా జాగ్రత్త పడవచ్చు, మగవాళ్ళకి కానివచ్చు, తర్వాత మహిళలకు కానివచ్చు, ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ప్రివెన్షన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి క్యాన్సర్లో. ప్రివెన్షన్ అంటే మనం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని ఒకటి కంట్రోల్ చేయాలి, లైక్ స్మోకింగ్. స్మోకింగ్ మూలాన అప్రాక్సిమేట్లీ 30% క్యాన్సర్స్ వస్తున్నాయని చెప్పి పరిశోధనలో తెలిసింది. స్మోకింగ్ మూలాన నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వాళ్ళకే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, అది ఆ క్యాన్సర్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. అలాగే పాసివ్ స్మోకింగ్ అంటారు, స్మోకింగ్ చేసే వాళ్ళు పక్కన ఉండేవాళ్ళు ఆ స్మోక్ని పీల్చడం ద్వారా కూడా క్యాన్సర్స్ వస్తుంటాయి. ఆ పాసివ్ స్మోకింగ్ మూలాన కూడా కొన్ని అది ఆపచ్చు మనం. రెండోది ఆల్కహాల్ తీసుకోవటం లిమిట్ చేయాలి. ఆల్కహాల్ కూడా దాంట్లో ఉండే దాని మూలాన ఎసిటాల్డిహైడ్ అనే బాడీలో ఉత్పత్తి అయ్యి ఆ ఎసిటాల్డిహైడ్ మూలాన కూడా క్యాన్సర్స్ వస్తున్నాయని తెలిసింది. సో ఆల్కహాల్ తీసుకోవటం లిమిట్ చేయాలి. అట్లానే నేను ఇందాక చెప్పినట్టు డైట్లో కూడా మార్పులు చేసుకోవాలి. అట్లానే డైట్లో రెడ్ మీట్ ఒకటి, ప్రాసెస్డ్ మీట్ ఒకటి, ఇవన్నీ తగ్గించుకోవాలి. తర్వాత ఎక్స్పోజర్ టు సన్లైట్. మనం చూసుకుంటే స్కిన్ క్యాన్సర్స్ వాటికి ఏంటంటే సన్లైట్లో 10 AM నుంచి ఈవినింగ్ 4 PM లోపల ఎక్కువగా సన్లైట్కి ఎక్స్పోజర్ చేసే వాళ్ళకి 90% ఆఫ్ ది స్కిన్ క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ ది ఎక్స్పోజర్ టు సన్లైట్ అనమాట. సన్లైట్లో ఉన్న అల్ట్రావైలెట్ బీ రేస్ 280 to 320 nanometers అంటామండి, ఈ రేస్ మూలాన ఆ స్కిన్ క్యాన్సర్స్ వస్తున్నాయని పరిశోధనలో తెలిసింది. ఆ టైంలో సన్లోకి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా మనకి అవసరం పడచ్చు, వెళ్ళాలి అంటే కనుక కవర్ చేసుకొని వెళ్ళాలి. కవర్ అంటే హ్యాట్ పెట్టుకోవటం, లేకపోతే నీళ్ళ కానీ అట్లా వెళ్ళాలన్నమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత ఇంకా మనం రెగ్యులర్గా స్క్రీనింగ్ చెకప్ చేయించుకోవాలి. స్క్రీనింగ్ చెకప్ అంటే అప్రాక్సిమేట్లీ 40-45 ఇయర్స్ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్క్రీనింగ్ చెకప్ చేయించుకోవాలి. ఆడవారిలో అయితే మ్యామోగ్రాము, ప్యాప్స్మీర్ ఇవన్నీ టెస్టులు చేయించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ప్రివెన్షన్ మెజర్స్లో వ్యాక్సిన్స్ ఒకటి. ఇప్పుడు డాక్టర్ గారు ఎంత గ్యాప్ మధ్యలో ఈ చెకప్ చేయించుకోవాలంటారో, ఒకసారి చెకప్ చేయించుకున్న తర్వాత ఎంత గ్యాప్ ఉంటుంది మళ్ళీ? ఎగ్జాక్ట్లీ, నైస్ క్వశ్చన్ అండి. ఇప్పుడు 40 ఇయర్స్ దాటిన తర్వాత మ్యామోగ్రామ్ అనేది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి చేయించుకోవాలండి, అప్ టు ఏజ్ ఆఫ్ 50 ఇయర్స్ నుంచి అప్ టు 60-65 ఇయర్స్ దాకా ఇయర్లీ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. అదే ప్యాప్స్మీర్ అనుకోండి, 20-30 ఇయర్స్ మధ్యలో అయితే 1 in 3 years చేయించుకోవాలండి.
థర్టీ ఇయర్స్ నుంచి అయితే వన్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ప్యాప్ స్మేర్ చేయించుకోవాలి. ఓకే, తర్వాత ఈ వ్యాక్సిన్స్ లాంటివి ఏమైనా ఉంటుందా పిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళకు ఉంటుందా లేదంటే ఎవరికి ఉంటుంది? ఈ మనం చూసుకున్నట్టయితే మన ఇండియాలో సర్వీక్స్ క్యాన్సర్ వన్ ఆఫ్ ది లీడింగ్ కాజ్ అండి. దీనికి 80% ఆఫ్ ది సర్వీక్స్ క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ హెచ్పివి వైరస్ అండి. ఈ వైరస్లో కూడా అది లో రిస్క్ వైరస్, హై రిస్క్ వైరస్ అని ఉన్నాయండి. ఈ హై రిస్క్ వైరస్ 16 and 18 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. దీన్ని ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్స్ వచ్చినాయి. సో అంటే మనం వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా ఈ 80% ఆఫ్ ది సర్వీస్ క్యాన్సర్ని మనం రాకుండా కాపాడుకోవచ్చు. సో ఈ అందుకోసం అని చెప్పి చిన్నపిల్లల్లో అప్రాక్సిమేట్లీ 14 ఇయర్స్ నుంచి 21-22 ఇయర్స్ దాకా కనుక వ్యాక్సిన్ వేయించుకున్నట్టయితే చాలా రిజల్ట్ బాగుంటుంది. వీ కెన్ ప్రివెంట్ ది హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్ అని పరిశోధనలో వచ్చిందండి. అలాగే హెపటైటిస్ బి వైరస్ అండి, ఇది వన్ ఆఫ్ ది కాజ్ ఫర్ ది లివర్ క్యాన్సర్స్. సో లివర్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయాలి అంటే చిన్నవాళ్లలో హెపటైటిస్ బి వ్యాక్సిన్ కనుక వేయించినట్టయితే హెపటైటిస్ బి రిలేటెడ్ వైరస్ క్యాన్సర్స్ రాకుండా కాపాడుకోవచ్చు. డాక్టర్ గారు, ఈ ప్రభుత్వాల నుంచి కావచ్చు, తర్వాత ఒమేగా హాస్పిటల్, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఈ క్యాన్సర్కి సంబంధించి చాలా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో ఏం చెప్తారు మీరు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత ఏం చెప్తారు వాళ్ళు? ఇదేనే మనం అనుకున్నట్టు ఈ అవగాహన శిబిరం క్యాన్సర్ డే, వరల్డ్ క్యాన్సర్ డే దీని మూలాన ఏంటంటే క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి, మీరు ఇబ్బందులు ఏమైనా వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని ఒకటి. రెండోది మనం ఆహారంలో మార్పులు ఇవన్నీ చేసుకోవటం ఒకటి, మంచి బలమైన ఆహారం తీసుకోవటం. జనరల్గా ఏం చెప్తామండి, ప్లేట్లో 3/4 ఆఫ్ ది సబ్స్టెన్సెస్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, రైస్ వీటితోనే నిండాలండి. సో 3/1/4 మనకి నాన్ వెజిటేరియన్ డైట్ అనేది ఉండాలని చెప్పి చెప్తారన్నమాట. సో దీనివల్ల ఏంటంటే సమపాళ్ళలో ఆహారం సమకూర్చి క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అవగాహన కూడా ఇంపార్టెంటేనండి. ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టు, ఒకళ్ళు ఫోన్ చేసి చెప్పినట్టు రొమ్ములో గడ్డలు వచ్చినా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం మూలాన అది క్యాన్సరా కాదా తెలుసుకొని, ఒకవేళ క్యాన్సర్ అయితే తొలి దశలోనే మనం ఐడెంటిఫై చేసి వీళ్ళందరికీ ఇబ్బంది లేకుండా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ నాగకిషోర్ గారు. ఈ క్యాన్సర్కి సంబంధించి ఏబిఎన్ ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా చక్కటి సమాధానాలు అందించారు, తర్వాత అవగాహన కార్యక్రమం అంటే అవగాహన కూడా కలిగించే ప్రయత్నం కూడా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాల్టే క్లినిక్, చూస్తూనే ఉండండి ఏబిఎన్. We'll be right back.